హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అమృత ఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్ని. మనం ప్రణాళికలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా గత వీడియోలో మనం ప్రణాళికలు, దానికి సంబంధించినటువంటి నిర్వచనాలు గురించి నేర్చుకోవడం జరిగింది. మరి ఈ క్లాస్లో మనం అసలు ప్రణాళికలు అనేవి ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చాయి, ప్రణాళికలు ఎలా ప్రారంభమయ్యాయి అని తెలుసుకోవడానికి ఈ వీడియో. ఈ వీడియోలో ఖచ్చితంగా మనకి మార్కు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ఎగ్జామ్స్ ప్రీవియస్ ప్రశ్న పత్రాలు మనం పరిశీలించిన తర్వాత చాలా ఎగ్జామ్స్లో మనకి ఈ ఏరియా మీద మనకి ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది కాబట్టి, సో ఈ ఏరియా మీద మనం చాలా జాగ్రత్తగా దృష్టి పెడదాం. ఓకేనా? ఇక క్లాసులోకి వెళ్దాం. ప్రణాళికలు ప్రారంభం. అసలు ఈ ప్రణాళికలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అని అంటే, ప్రణాళికలు అనేవి రష్యాలో ప్రారంభమయ్యాయి. మరి అప్పుడు రష్యాని యుఎస్ఎస్ఆర్ అని పేర్కొనేవారమ్మా. మరి దీని మీద కూడా చాలా ఎగ్జామ్స్ అడిగాడు యుఎస్ఎస్ఆర్ని విస్తరింపు అని. కాబట్టి మనకు దాని గురించి కూడా తెలియాలి. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ సో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏది యుఎస్ఎస్ఆర్ అంటే ఎక్కడ ప్రారంభమై రష్యాలో ప్రారంభమయ్యాయి. మరి రష్యాలో ప్రారంభమైన ఈ ప్రణాళికలు జాతీయ స్థాయి ప్రణాళికలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రణాళికలు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి అంటే, స్టాలిన్ ప్రభుత్వ కాలంలో ఈ ప్రణాళికలు ప్రారంభం కావడం జరిగింది. ఎప్పటి నుంచి సార్ అంటే 1928 నుంచి 1933 వరకు పంచవర్ష ప్రణాళికని ప్రారంభించారు. ఏ ప్రణాళిక? పంచవర్ష ప్రణాళికని ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, మరి స్టాలిన్ ప్రభుత్వ కాలంలో ఈ ప్రణాళికలు ప్రారంభించారు కదా, పంచవర్ష ప్రణాళికలు. దీనికి వీరు ఒక పేరు పెట్టారండి. దాని పేరే గాస్ గోస్లో ప్లాన్ అని దీన్ని పిలవడం జరిగింది. మరి దీన్నే గాస్గో ప్లాన్ అని కూడా పిలవడం జరిగింది. సో కన్ఫ్యూజ్ కావద్దు, గాస్గో ప్లాన్ అన్నా గాస్ గోస్లో ప్లాన్ అన్నా ఒకటే. మరి ఇది స్టాలిన్ ప్రభుత్వ కాలంలో ప్రారంభం కావడం జరిగింది. 1928 నుంచి 1933 వరకు ఏ ప్రణాళికలు? పంచవర్ష ప్రణాళికలు. అయితే చాలామంది చెప్తూ ఉంటారు సప్తవర్ష ప్రణాళికలు అంటే 7 సంవత్సరాలకు ప్రారంభించారని చెప్తూ ఉంటారు. కానీ మనం రష్యా యొక్క ప్లానింగ్ వ్యవస్థను గమనిస్తే, అఫీషియల్ డేటా గమనిస్తే, అక్కడ ప్రారంభించినటువంటి పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉంటుందో 28 నుంచి 33 వరకు తీసుకోవడం జరిగింది. ఓకే, ఇంతవరకు ఓకే, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు రష్యా జాతీయ స్థాయిలో ఈ ప్రణాళికలు ప్రవేశపెట్టిందని ప్రపంచానికి ఎలా తెలిసింది అనేది చూడాలమ్మా. సో మనకి 1929 అమెరికాలో న్యూయార్క్ నగరంలో వాల్ స్ట్రీట్ అనేది ఉంటుంది. వాల్ స్ట్రీట్, మరి వాల్ స్ట్రీట్ ఏంటంటే ప్రపంచ దేశంలో జరిగినటువంటి, ప్రపంచ దేశాలకు చెందినటువంటి అందరూ కూడా ఈ వాల్ స్ట్రీట్ నందు వ్యాపార కార్యకలాపాలను సాగిస్తూ ఉంటారు. అంటే ఎక్కడ ఆ స్ట్రీట్ మొత్తం చూసుకున్నా సరే అన్నీ కూడా వ్యాపార కార్యకలాపాలు అన్నీ కూడా ఆ వాల్ స్ట్రీట్లో జరుగుతాయి. మరి ఇటువంటి వాల్ స్ట్రీట్లో 1929
ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. దీన్నే మనం గ్రేట్ డిప్రెషన్ అని పిలవడం జరుగుతుంది. సో మరి ఈ ఆర్థిక మాంద్యం అమెరికాలో రావడానికి గల కారణం ఏంటి అని మనం చూసుకుంటే, అర్థశాస్త్ర పితామహుడు అయినటువంటి ఎవరు మీకు ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకనామిక్స్ చెప్పా, ఆడమ్ స్మిత్. పదిహేడు వందల 1776 గ్రంథం రాస్తారండి, ఆ గ్రంథమే వెల్త్ ఆఫ్ నేషన్స్. అనే గ్రంథం రాస్తారు. ఈ గ్రంథంలో ఏమని పేర్కొంటారంటే, మానవునికి సంపద ముఖ్యం, ఈ సంపద కోసం మానవుడు తన యొక్క జీవితం మొత్తం పాటుపడాల్సి ఉంటుంది. సంపద అనేది రావాలంటే పెట్టుబడి పెట్టండి, ఆ పెట్టుబడి ద్వారా ఎక్కువగా మీరు సంపాదించుకోవచ్చని ఈ గ్రంథంలో రాస్తాడు. దాన్ని చదువుకున్నటువంటి పెట్టుబడిదారి దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలన్నీ కూడా ఏం చేస్తాయి, పెట్టుబడి పెడతాయి. మరి మనకి పెట్టుబడి పెట్టాయనుకోండి, పరిశ్రమలు బాగా వస్తాయి. పరిశ్రమలు బాగా వస్తే ఉత్పత్తి అనేది ఎక్కువైపోతుంది. మరి ఆ దేశంలో అందరూ కూడా పెట్టుబడి పెట్టారు సంపద సంపాదించుకోవడం కోసం. దీనివల్ల ఏం జరిగింది సార్ అంటే, ఈ పెట్టుబడి పెట్టినప్పుడు డిమాండ్ కంటే సప్లై అనేది ఎక్కువైపోయింది. మరి మనం డిమాండ్ ప్రిన్సిపల్ సప్లై ప్రిన్సిపల్ నేర్చుకున్నాం. డిమాండ్తో పోల్చుకుంటే సప్లై ఎక్కువైపోతే ఏమవుతుంది, ప్రైస్ తగ్గించాలి. మరి ప్రైస్ తగ్గిస్తే వాళ్ళు నష్టపోతారు కాబట్టి వారి అమ్మకాలన్నీ ఆపేశారు. దీనివల్ల ఈ న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి వాల్ స్ట్రీట్లో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడింది. ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడిందో అప్పుడు ఏం జరిగింది సార్ అంటే, ఈ ఆర్థిక మాంద్య ప్రభావం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వ్యాప్తి చెందింది. ఎందుకు అంటే, ఎక్కడ వ్యాపార కార్యకలాపాలు జరగాలన్నా అంతర్జాతీయ స్థాయిలో ఈ వాల్ స్ట్రీట్లోనే జరిగేవి. ఎప్పుడైతే ఇది ఆర్థిక మాంద్యానికి గురైందో అప్పుడు ఏం జరిగింది సార్ అంటే, ఈ ప్రపంచం మొత్తం వ్యాపార కార్యకలాపాలు అన్నీ కూడా నిలిచిపోయాయి, స్తంభించిపోయాయి. కాకపోతే ఒకే ఒక్క దేశం, ఏ దేశం అది, రష్యా దేశానికి దీనివల్ల ఎఫెక్ట్ ఏమీ పడలేదండి. అప్పుడు ప్రపంచం మొత్తం ఏం చేసిందంటే రష్యా వైపు చూసింది, అసలు రష్యాలో ఎందుకు ఆర్థిక మాంద్యం రాలేదు, రష్యా ఎందుకు ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోగలిగిందని అంటే, అప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. రష్యా మరి 1928 నుంచి 1933 సంవత్సరం వరకు మరి పంచవర్ష ప్రణాళికను రూపొందించింది. స్టాలిన్ ప్రభుత్వ కాలంలో వారు ఒక వ్యూహాన్ని అనుసరించారు. వారు డెవలప్ చెందడానికి ఏం చేయాలో చూసుకున్నారు, ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళారు కాబట్టి ప్రణాళికలు అనేవి అవసరమని ప్రపంచం మొత్తానికి తెలిసి వచ్చింది. మరి ఈ ప్లాన్లే వీళ్ళు గాస్కో ప్లాన్ అన్నారని, గోస్లో ప్లాన్ అన్నారని ప్రపంచం మొత్తానికి తెలియడం జరిగిందమ్మ. సో ఇది దీనికి ఉన్నటువంటి కథ. మరి దీని మీద మనకి ప్రశ్నలు ఎలా వస్తాయంటే, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నటువంటి దేశం ఏది అంటే రష్యా, ఆర్థిక మాంద్యం చవిచూడని దేశం ఏదంటే రష్యా, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ప్రణాళికలు ప్రవేశపెట్టిన దేశం ఏదంటే రష్యా. సో ప్రణాళికలు ప్రవేశపెట్టి ఒక సంవత్సర కాలంలోనే అంటే 28 ఎప్పుడు 29 ఆర్థిక మాంద్యం వచ్చింది, ఈ ఒక్క సంవత్సర కాలంలోనే అమెరికా యొక్క స్థాయికి వెళ్ళిపోయింది, ఏది, రష్యా. కాబట్టి ప్రణాళిక అనేది అవసరమని ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. మరి దీంతో ఏం జరిగింది సార్ అంటే, ప్రణాళికలు వచ్చాయి. అయితే అప్పుడు అమెరికా కూడా ఒక ప్రతిపాదన తెచ్చింది. ఏంటి సార్ ఆ ప్రతిపాదన అంటే, మేము కూడా ప్రణాళికలు అమలుపరిచాము, కాకపోతే అవి ప్రాంతీయ ప్రణాళికలు అని చెప్పారండి. ప్రాంతీయ
ప్రణాళికలు. ఎవరు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రాంతీయ ప్రణాళికలు అమలు చేసిన దేశం ఏదని అడగవచ్చు. మరి ప్రాంతీయ ప్రణాళికలు అమలు చేసిన దేశం ఏదంటే అమెరికా అమలు చేసింది అండి. మరి అమెరికాలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలలో టెన్నిస్ వ్యాలీ అథారిటీ, టెన్నిస్ వ్యాలీ అథారిటీ, దీన్నే మనం టీవీఏ అని పిలవడం జరుగుతుంది, టెన్నిస్ వ్యాలీ అథారిటీ. మరి టెన్నిస్ వ్యాలీ అథారిటీ ఆధ్వర్యంలో అమెరికా ఏం చేసిందంటే ప్రాంతీయ ప్రణాళికలు అమలు చేసింది. ఎక్కడంటే 7 రాష్ట్రాల్లో. మరి 7 రాష్ట్రాల్లో ఏం చేసింది సార్ అంటే, వరదని నియంత్రించడానికి, అంటే వరద నియంత్రణకు సంబంధించి, విద్యుత్కు సంబంధించి, భూసార పరిరక్షణ, భూసార పరిరక్షణకు సంబంధించి, పారిశ్రామీకరణకు సంబంధించి, అలాగే అడవులు, వన్యప్రాణి సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, అలాగే పట్టణీకరణ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశం మీద రష్యా ఏం చేసిందంటే టెన్నిస్ వ్యాలీ అథారిటీన, టెన్నిస్ వ్యాలీ అథారిటీ ఏదైతే ఉంటుందో దాని ఆధ్వర్యంలో వీటన్నిటి మీద ఒక ప్రణాళిక రూపొందించి ప్రాంతీయ స్థాయిలో ఒక గొప్ప విజయాన్ని చూసింది. మరి ఈ ప్రణాళికను సార్ ఎప్పుడు ప్రవేశపెట్టారని ఎగ్జామ్లు అడగవచ్చు. ఎప్పుడు సార్ అంటే 1916లో అమెరికాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు? టెన్నిస్ వ్యాలీ అథారిటీ వారు. మరి మన భారతదేశంలో దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, ఏ ప్రాజెక్ట్ అమ్మా? దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో మనము అమెరికా చేసినటువంటి ప్రాంతీయ ప్రణాళికల్లో ఉపయోగించుకున్నటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో వీటి ఆధారంగానే దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనే దాన్ని మనం రూపొందించడం జరిగింది. సో ఇప్పుడు దీని మీద మీకు ఏ రకమైన ప్రశ్నలు వస్తాయి సార్ అంటే, జాగ్రత్తగా చూడండి, గతంలో వచ్చిన ప్రశ్నలమ్మా, ప్రపంచంలో మొదటిసారిగా ఆర్థిక మాంద్యం ఏ దేశంలో సంభవించింది, ఏ దేశంలో సంభవించింది, ఆర్థిక మాంద్యం ఏ సంవత్సరంలో వచ్చింది, ఆర్థిక మాంద్యం ఎక్కడ సంభవించింది, జాతీయ స్థాయి ప్రణాళికలను అమలుపరిచిన దేశం ఏది, ఏ దేశానికి ఆర్థిక మాంద్యం సంభవించలేదు, మరి ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు మనం ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు పరిశీలిస్తూ ఉంటే మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. మరి దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి కూడా అడిగాడు, ఏ దేశం యొక్క నమూనాను ఆధారంగా చేసుకొని దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది తయారు చేయడం జరిగిందని, అర్థమవుతుందా? కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలను అడుగుతారు కాబట్టి దీన్ని మనం స్పెసిఫిక్గా ఒక వీడియో చేసాం. సో గుర్తుపెట్టుకోండి, ప్రణాళికలు మొట్టమొదటిసారిగా రష్యా అవలంబించింది. ఎప్పుడు అంటే జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో అంటే మళ్ళీ మారిపోతుంది, ప్రాంతీయం అంటే అమెరికా. ఎప్పుడు? 1928 నుంచి 1933 వరకు పంచవర్ష ప్రణాళిక, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది క్లాసుల్లో సప్తవర్ష ప్రణాళికను చెప్తున్నారు, మనం అఫీషియల్ డేటా చూసుకుంటే అక్కడ కేవలం 5 సంవత్సరాల ప్రణాళికలు మాత్రం అనుసరించారు. కాబట్టి దీన్ని మనం చూసుకుంటాం. రష్యా, యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్,
అనే పదం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గత ఎగ్జామ్స్లో మనకి డెఫినేషన్ ఎబ్రివేషన్ విస్తరించమని అడిగాడు కాబట్టి ఇది ఉపయోగపడుతుంది. మరి స్టాలిన్ ప్రభుత్వ కాలం గాస్కో ప్లాన్, గాస్ ప్లాన్ అని అంటాం. సో తర్వాత ఎందుకోసం వచ్చిందంటే ఆడమ్ స్మిత్ యొక్క గ్రంథం వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథం, దాన్ని పూర్తిగా చెప్పుకుంటే అండ్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజ్ టు ది వెల్త్ అంటాం. తెలుగులో చెప్పుకోవాలనుకుంటే దేశాల సంపద స్వభావం కారణాల పరిశీలనగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దీనివల్ల మనకేంటంటే ఈ న్యూయార్క్లోని వాల్ స్ట్రీట్, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి, వాల్ స్ట్రీట్లో మనకు ఆర్థిక మాంద్యం అనేది సంభవించింది. సో మరి రష్యాకి రాలేదు ఏకైక దేశంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ప్రపంచ దేశాలు చూపు అంతా కూడా రష్యా వైపు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మరి అమెరికాలో కూడా 1916 ప్రాంతీయ ప్రణాళికలు ప్రారంభించి విజయవంతం సాధించింది 7 రాష్ట్రాల్లో. మరి వరద నియంత్రణకు సంబంధించి విద్యుత్తు, భూసార పరిరక్షణ, పారిశ్రామికీకరణ, అడవులు, అలాగే వన్యప్రాణి సంరక్షణ, పట్టణీకరణకు సంబంధించిన అంశాలకు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో దీని అనుసరించి మనం దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు, మన భారతదేశంలో ఇటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రాంతీయ ప్రణాళిక ఆధారంగా ఈ ప్లాన్ ఆధారంగా మనం దీంట్లో రెడీ చేయడం జరిగిందన్న అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఇది ప్రణాళికలు ప్రారంభం ఎలా ప్రారంభమయ్యాయి. మరి నెక్స్ట్ క్లాస్లో మనం మన భారతదేశంలో ప్రణాళికలు రావడానికి గల కారణాలు ఏంటి, ఆ ప్రణాళిక ఆవశ్యకత ఎలా ఉంది, స్వాతంత్రానికి పూర్వం ఎలా ఉంది, స్వాతంత్రం తర్వాత ఎలా ఉంది అనే అంశం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.